వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ఈరోజు జరగబోవో ముంబై వర్సెస్ రాజస్థాన్ ఆటకు సంబంధించి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా సదరు వ్యక్తిని అరెస్టు చేసిన ఆదోని పోలీసులు. కర్నూలు జిల్లా ఆదోని, కర్నూలు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మరియు ఆదోని డిఎస్పీ పర్యవేక్షణలో ఈ దినము మధ్యాహ్నం రాబడిన ముందస్తు సమాచారం మేరకు ఆధోని 2 టౌన్ సిఐజీ గోపి, ఆధోని 1 టౌన్ సిఐ తేజమూర్తి, ఆధోని 3 టౌన్ సిఐ నరసింహరాజు మరియు ఆధోని తాలూకా సిఐ నిరంజన్ రెడ్డి మరియు నిర్బంధించే ఆధోని టౌన్లో ధనాపురం గ్రామ ఇందిరమ్మ గృహాల దగ్గర ముద్దాయి బోయ ఆంజనేయులు కుంటి అంచి, వయసు 35 సంవత్సరాలు. ఆధోని తను నాటు సారాయి అమ్ముచు. ప్రస్తుతం ఈ సంవత్సరం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ ఆటలో భాగంగా ఈ రోజు జరగబోవు ముంబై వర్సెస్ రాజస్థాన్ ఆటకు సంబంధించి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా సదరు వ్యక్తిని 3 లక్షల రూపాయలు, 2 సెల్ఫోన్లు, 5 లీటర్స్ ఐడి అరాక్ సదరు ముద్దాయి నేర ఒప్పందాల మేరకు మరికొంతమందిపై కూడా కేసు నమోదు చేసి ఏవన్ ముద్దాయిని రిమాండ్కు పంపించడమైంది. ఈ కేసులో మిగిలిన ముద్దాయిలను కూడా చట్ట ప్రకారం ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుంది. ఇందులో పాల్గొన్న పోలీస్ ఆఫీసర్ మరియు సిబ్బందిని ఎస్పీ అభినందించడం జరిగింది. ఇప్పుడు వస్తుంది సార్, అందరు వస్తున్నారు సార్. కర్నూలు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఆదోని సబ్డివిజన్లో ఉండే సీఐలంతా కూడా క్రికెట్ బెట్టింగ్ గ్రౌండ్లో జరుగుతుందనే సమాచారం మేరకు అందరూ కూడా రైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మరాఠాగేరికి చెందిన బోయ ఆంజనేయులు అనే వ్యక్తి 2 సెల్ఫోన్ల సహాయంతో ముంబై వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ల సందర్భంగా క్రికెట్ బెట్టింగ్ గురించి సమాయత్తం అవుతుండగా పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి 3 లక్షల రూపాయలు తీసేయడం జరిగింది మరియు 2 సెల్ఫోన్లు తీసేయడం జరిగింది. అంతేకాకుండా అతని దగ్గర 3 లక్షల రూపాయలు ఏ విధంగా వచ్చిందనగా, నిన్న జరిగిన 2 మ్యాచ్లు కూడా ఆయన అమౌంట్ అంతా కూడా అతనికి ఇచ్చిపోతుండగా ఇచ్చిపోయారు. వారి పేరు అంతా కూడా నమోదు చేసుకోవడం జరిగింది. ఇందులో ఆడిన వారు కూడా మేము గుర్తించడం జరిగింది. అంతేకాకుండా బోయ ఆంజనేయులు ఎవరైతే అతను యాప్ ఇచ్చి బెట్టింగ్ నిర్వహిస్తున్నారో అతన్ని కూడా గుర్తించడం జరిగింది. తదుపరి దర్యాప్తులో అతని మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా బెట్టింగ్ ఆడిన వారి మీద కూడా చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా యువతకంతా విజ్ఞప్తి ఏమనగా, ఎవరు కూడా ఎటువంటి బెట్టింగ్ పాల్పడరాదు. దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. ఏదైనా సమాచారం ఉంటే డైరెక్ట్గా నాకు కానీ సంబంధిత సీఎలకు కానీ 900కి కానీ సమాచారం ఇస్తే తప్పకుండా వారిపై చర్య తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ఈ బెట్టింగ్ మోజ్ యాప్లో పడి వారి భవిష్యత్తులో జీవితాలను నాశనం చేసుకోవద్దని మా విజ్ఞప్తి. డాక్టర్ శివనారాయణ స్వామి, డిఎస్పీ ఆఫీస్.